శ్రీ గురుచరిత్ర అధ్యాయము 41. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నామధారకుడు స్వామి, సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. ఈ గురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు సిద్ధపురుషులు మీరు. నా పూర్వ పుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ గురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలి అని ఉంది, చెప్పండి అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించాడు. నాయన, పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే మీ పూర్వీకుడు. అటు తరువాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా. అటు తరువాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయందేవునికి తెలిసింది. అతడు అందుకు ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీ గురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీ గురిని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయనను ఇలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్త్యాత్మకులే కాని మానవ మాత్రులు కారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు, భక్తవత్సల, జయము జయము. జీవుల పట్ల కరుణ అనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని ప్రారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించి ఉన్నారు. భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని నశింపచేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు మీరు. ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతుకుతున్నారో, గొడ్డు బర్రె పాలిచ్చిందో, మేడి కట్టె వృక్షమయ్యిందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో, అట్టి మిమ్ములను ఎవరు ఎరుగగలరు? శ్రీగురుడు సంతోషించి సాయందేవుడి తలపై చేయి పెట్టి, నాయనా, నీవు మాకు పరమ భక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమయ్యింది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లుతురుగాక అని ఆశీర్వదించారు. తరువాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయందేవునితో, నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకుందువు కాని అన్నారు. అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తమ ప్రక్కనే కూర్చోండబెట్టుకుని భోజనం పెట్టించారు. తరువాత అతనిని దగ్గరకు పిలిచి, నాయన, నీవు ఎక్కడ ఉంటున్నావు? నీ భార్యాబిడ్డలు క్షేమమేనా? చాలా కాలానికి కనిపించావు అని అడిగారు. అతడు, స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది ఏమున్నది? మీ దయవలన అందరము క్షేమముగానే ఉన్నాము. నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారమంతా కొడుకులు చూచుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలి అని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయన, మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేము ఒకచోట ఉండేవారము కాము. ఎక్కడ పడితే అక్కడ ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటాము, మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలిసి ఉండడం, మా సేవ చేయడం చాలా కష్టం.
కనుక బాగా ఆలోచించుకొని చెప్పు అని అన్నారు స్వామి. సాయం దేవుడు, స్వామి మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు, మీరు ఉండగా నాకు భయమేమిటి, గురు సన్నిధి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు, గురు పాదాలను అంటే శిరస్సే శిరస్సు, సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి, నేను మీ చెంతనే ఉండి మీ పాద సేవ చేసుకుంటాను, అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబడ్డాడు. అప్పుడు శ్రీగురుడు, నీకు అంత దృఢభావము ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలు ఉన్న తరువాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులను ఎవరినీ రావద్దని చెప్పి సాయం దేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకుని సంగమానికి వెళ్లారు. ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం క్రింద కూర్చుని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గంగాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతనిని పరీక్షించదలిచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోసాగాయి, విరిగి పడిపోతున్నాయి. ఆకాశమంతా కారు మేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండబోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకుని తన ఒంటిపైనున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిల్చున్నాడు. ఇలా గాలి వాన అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగింది. గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది, గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకొని రా అని అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతనిని బాటకు అటూ ఇటూ చూడకుండా త్వరగా వెళ్ళి తిరిగి రమ్మని చెప్పి చెప్పారు. వెంటనే సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాలు లోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తున్నది. కన్ను పొడుచుకున్నా కనిపించినంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా క్రమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతనిని ఒక పక్కకు నెట్టివేస్తున్నది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమ్మన్నారో తెలుసుకోవాలి అన్న కుతూహలంతో నెమ్మదిగా కుడి ప్రక్కకు చూచాడు. అటు పక్కన ఒక 5 పడగలు గల భయంకరమైన త్రాచు పాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తలదిప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూచాడు. అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతనిని వెంట వస్తూ ఉంది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తు పల్లాలు కూడా పట్టించుకోకుండా పరుగెత్తసాగాడు. అతడు ఎటుపోతే అటు అంత వేగంగానో పాములు అతనిని తరుముకుని వస్తూనే ఉన్నాయి. అతడు గుండె దడపుట్టి దిక్కు తోచక పొదల మధ్యకు పోయాడు. ఎటుపోవాలో తెలియక భయంతో తనను ఆ పాముల బారి నుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురుని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపిస్తున్నది. అక్కడ నుండి వేద ఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపు వెళ్ళి శ్రీగురుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి ఆ భయం వలన వర్షం ఆగిపోయింది అన్న స్పృహ కూడా తెలియరాలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో కానీ పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పులు ప్రజ్వలింపచేశాడు. భయం తగ్గి అతడు గురువు కేసి చూచేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయం వేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము, గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా, ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి, కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము అపప్రచారాలు మొదలైనవి అవరోధాలు ఎన్నో వస్తాయి, అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది, యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు, గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు, ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన, పతివ్రత తన భర్తను సేవించినట్లు సచ్చిష్యుడు తన గురువును విడువక నిడవలే సేవిస్తాడు, దేహంతో సహా తన సర్వస్వము గురు సేవకే అర్పిస్తాడు,
గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా సరే పూర్తి చేయడానికే సాహసిస్తాడు. అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయం దేవుడు నమస్కరించి, స్వామి, నేను ఏమీ తెలియని వాణ్ణి, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి, దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకుని మీ చెంతనే ఉండి సేవించుకుంటాను అని అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించడం ప్రారంభించాడు. నాయనా, చెబుతాను విను. నీవు ఇక రాత్రి అయ్యిందో బ్రహ్మీముహూర్తమయ్యిందోనన్న సంగతి పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం కూడా అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాను. శివుడు ఇలా చెప్పాడు పార్వతీదేవికి, దేవి, గురువే ఈశ్వరుడు అన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి గాని సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వము త్వష్ట అనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలికి కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయన, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఈ గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయన, ఎవ్వరూ నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చిపెట్టాలి అని అన్నది. అంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలిగినవి, ఎప్పుడూ సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలి అని కోరాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, అన్నా, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి, అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి, అది నా వెంట తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండాలి, అందులో అన్ని వసతులు ఉండాలి, దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు కూడా ఉండాలి, దానిని మళ్ళీ ముడిచివేయడానికి కూడా వీలుండాలి, అందులో పీట కుర్జీ కూడా ఉండాలి, ఆడుకోవటానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి, నాకు అవే వంట నేర్పాలి, వాటిలోని వంట ఎంతసేపు అయినా చల్లారకూడదు, ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించసాగాడు. చివరకు దిక్కు తోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణు పొందాడు. అలా పొందుతుండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి, నాయన, నీవెవరవు, ఇంత చిన్నవాడవు, ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై తిరుగుతున్నావు ఏమి అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనను నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది, మీ దర్శన మాత్రం చేతనే నా మనసు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనులను గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, నాయన, అభిష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభం ఏమున్నది, నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించుము, ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందుతారు, కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అతడు అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు అని చెప్పాడు. అప్పుడు ఆ ముని శ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుని వెళ్తాను, నీ వలన నాకు కూడా ఆ విశ్వనాథుని దర్శనమవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకుని వెళ్ళాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. అధ్యాయం 41 సమాప్తం.